నీకు తెలుసా, డైరెక్టర్ గారికి ఆయన ఒప్పించడం కష్టమవుతుందేమో అని అనిపించిందంట. మరి చివరికి ఏమైందంట తెలుసుకుందామా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబురులోకి వెళ్ళిపోతే సలార్లో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు సెకండ్ హీరోగా ఒప్పుకుంటారా లేదా అని చెప్పి అనుకున్నాను, కానీ ఆయనకు స్క్రిప్ట్ నచ్చింది, వెంటనే అంగీకరించారు. వరదరాజు మన్నార్ పాత్రలో ఒదిగిపోయేటువంటి నటుడి కోసం నేను చాలా కష్టపడ్డాను. బాలీవుడ్ యాక్టర్స్ ని కూడా తీసుకోవాలని చెప్పి కొంతమంది నాకు సలహాలు ఇచ్చారు, బట్ నేను మాత్రం పృథ్వీరాజ్ గారే కావాలి అని చెప్పి అనుకున్నాను. అటు ప్రేమ ఇటు ద్వేషం రెండు చూపించగల పర్ఫార్మర్ కావాలి నాకు. పృథ్వీ గారు ఒక సన్నివేశాన్ని నటి కోణంలోనే కాదు డైరెక్టర్లకు కూడా ఆలోచిస్తారు. ఆయనకు ఉత్తమ అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పి బిరుదు కూడా ఇవ్వచ్చు. సలార్ కోసమని చెప్పి ఎన్ని ఆలోచనలు షేర్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన లేకపోతే సలార్ లేదు అని చెప్పి, ఎవరి మాట అనుకుంటున్నారు ఇది? డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు అన్నమాట. ఇక శత్రువులుగా మారేటువంటి ఇద్దరు స్నేహితుల కథాంశంతో సలార్ 2 పార్ట్స్గా రాబోతుంది. మనం అందరం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, ఈ వీకెండ్ సినిమాని చూసేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాం. సో అలాంటి సలార్ గురించి ఎన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వింటూ ఉన్నాము.